హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో మనము బోధన్ రైల్వే స్టేషన్ గురించి మరియు బోధన్ రైల్వే స్టేషన్ నుండి ఉన్న కొత్త రైల్వే లైన్ ప్రపోజల్స్ గురించి తెలుసుకుందాము. బోధన్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉంది. బోధన్ రైల్వే స్టేషన్ జన్కంపేట్ బోధన్ రైల్వే లైన్లో ఉంది. ఈ రైల్వే లైన్లో ఉన్న చివరి రైల్వే స్టేషనే బోధన్ రైల్వే స్టేషన్. బోధన్ రైల్వే స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్. సో అంటే బోధన్ రైల్వే స్టేషన్తో ఈ రైల్వే లైన్ ఎండ్ అయిపోతుంది. ఈ రైల్వే లైను నిజామాబాద్ నుండి ఇటు పాసరా నాందేడు వైపు వెళ్లే రైల్వే లైన్లో జన్కంపేట్ అనే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మొదలవుతుంది ఈ బోధన్కి ఉన్న రైల్వే లైన్. అక్కడ నుండి ఆ రైల్వే లైన్ బోధన్ వరకు ఉంది. సో బోధన్ ఎండింగ్ స్టేషన్. ఈ బోధన్ రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్స్ వచ్చేసి కేవలం ఒకటి మాత్రమే. ఈ బోధన్కి ఉన్న రైల్వే లైన్ వచ్చేసి సింగిల్ డీజిల్ రైల్వే లైను. బోధన్ నుండి బయలుదేరే రైళ్లు మూడు ఉన్నాయి. బోధన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని హైదరాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. ఇంకా బోధన్ రైల్వే స్టేషన్ నుండి ఉన్న కొత్త రైల్వే లైన్ ప్రపోజల్స్ వివరాల్లోకి వెళ్తే బోధన్ బీదర్ రైల్వే లైను మరియు బోధన్ లాతూర్ రోడ్ రైల్వే లైన్ రెండు ప్రపోజల్స్ ఉన్నాయి బీదర్ నుండి కొత్త రైల్వే లైన్స్ కి సంబంధించి. సో ఈ రెండు రైల్వే లైన్స్ కి సంబంధించి సర్వే కూడా జరిగింది. బోధన్ బీదర్ రైల్వే లైన్ కి సంబంధించి అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఒక అగ్రిమెంట్ కూడా వచ్చినట్టున్నాయి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ని భరించడం గురించి. కానీ ప్రెసెంట్ అయితే ఈ రెండు రైల్వే లైన్స్ కి సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. నేను బోధన్ బీదర్ రైల్వే లైన్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియోని చూడనట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా బోధన్ లాతూర్ రోడ్ రైల్వే లైన్ గురించి తెలుసుకుందాం. ఇది బోధన్ రైల్వే స్టేషన్, తెలంగాణలో ఉంది. ఇది జన్కంపేట్ రైల్వే స్టేషన్. సో ఈ జన్కంపేట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నిజామాబాద్ నాందేడ్ రైల్వే లైన్లో ఉంది. సో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది బోధన్ వైపు వెళ్ళే రైల్వే లైన్. సో ఇలా వస్తే బోధన్ వస్తుంది. సో బోధన్ ఇంకా లాస్ట్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే లైన్లో. ఇక్కడతో రైల్వే లైన్ ఎండ్ అయిపోతుంది బోధన్తో. ఇంకా బోధన్ బీదర్ మధ్య ఒక రైల్వే లైన్ ప్రపోజల్ ఉందని చెప్పాను కదా. సో ఆ రైల్వే లైన్ ఇలా వెళ్తుంది. ఇదే ప్రపోజల్లో ఉన్న కొత్త రైల్వే లైన్. సో ఇలా వెళ్తుంది, బానస్వాడి నారాయణ్ ఖేడ్ మీదుగా వెళ్తుంది ఈ రైల్వే లైన్. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు మీరు. సో మరో రైల్వే లైన్ వచ్చేసి బోధన్ లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య ఉంది. ఇది లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్. ఈ బీదర్ రైల్వే స్టేషన్ ఏమో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో అంటే బోధన్ నుండి ఇటు కర్ణాటకని కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ మరియు మహారాష్ట్రని కనెక్ట్ చేస్తూ మరో రైల్వే లైన్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్ ఈ బీదర్ పర్బని రైల్వే లైన్లో ఉంది. ఇటు విజయవాడ నుండి షిరిడి వెళ్లే రైల్వే ట్రైన్, కాకినాడ నుండి షిరిడి వెళ్లే ట్రైన్ మరియు సికింద్రాబాద్ నుండి షిరిడి వెళ్లే రైళ్లు ఇలానే ప్రయాణిస్తాయి. వికారాబాద్, బీదర్, లాతూర్ రోడ్, పర్బని, ఔరంగాబాద్ మీదుగా ఇటు షిరిడికి వెళ్తాయి. సో అంటే ఆ రైళ్లలో ప్రయాణించిన వాళ్ళు ఈ లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్ చూసి ఉంటారు. సో ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. అంటే ఈ లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుండి ఇటువైపుకి ఒక రైల్వే లైన్ ఉంది. సో అంటే ఇది వెళ్ళి ఇటు పూణే వెళ్లే రైల్వే లైన్లో కలుస్తుంది గుర్తువాడి రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే ఈ పూణే వెళ్లే రైల్వే లైన్ ఈ రైల్వే స్టేషన్ లాతూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఈ లాతూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇటు ఒక రైల్వే లైన్ ఉంది. సో ఈ రైల్వే లైన్ వెళ్ళి ఇటు పూణే వెళ్లే రైల్వే లైన్లో కలుస్తుంది. అంటే ఇటు సోలాపూర్ పూణేకి ఒక రైల్వే లైన్ ఉంది కదా వాడి నుండి. సో ఆ రైల్వే లైన్లో కలుస్తుంది ఈ రైల్వే లైన్ వెళ్ళి. సో దానివల్ల ఈ లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయింది. ఇది లాతూర్ రోడ్ రైల్వే స్టేషన్. యాక్చువల్గా లాతూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది, అది ఇక్కడ ఉంది. ఇది లాతూర్ రైల్వే స్టేషన్, ఇదేమో రోడ్ రైల్వే స్టేషన్. సో ఈ రెండు స్టేషన్లని కలుపుతూ అంటే ఈ లాతూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్, బోధన్ రైల్వే స్టేషన్ని కలుపుతూ 130 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే కూడా జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో ఎటువంటి కదలిక లేదు. అంటే సర్వే చేసినప్పుడు 130 కిలోమీటర్స్ ఉండే అవకాశం ఉంది ఈ రైల్వే లైన్ పొడవని అంచనా వేశారు. సో ఈ రైల్వే లైను బోధన్ నుండి స్టార్ట్ అయ్యి ఇటు బిలోలి మహారాష్ట్రలో ఉంది. అంటే ఇక బోధన్ దాదాపు ఈ మహారాష్ట్ర బార్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి ఇది బోధన్. సో ఇది తెలంగాణ, ఇది మహారాష్ట్ర. అంటే చాలా దగ్గరగా ఉంటుంది. సో బిలోలి, ముక్కేడు, జల్కోట్, తర్వాత లాతూర్ రోడ్డు. అంటే ఒకవేళ రైల్వే లైన్ నిర్మిస్తే ఈ మార్గంలో నిర్మించే అవకాశం ఉంది.
సో ఈ రైల్వే లైన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అయినప్పటికీ ఇక్కడ నివసించే ప్రజలు ఇటు తెలంగాణతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఇటు అటు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఈ రైల్వే లైన్ నిర్మించడం వల్ల ఇటు నిజామాబాద్ నుండి ఇటు పూణే ముంబై వైపుకి డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పుడు దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, ఈ సికింద్రాబాద్ నుండి ముంబైకి వెళ్తుంది. ఆ ట్రైన్ ఎటు వెళ్తుంది? సికింద్రాబాద్ నుండి నిజామాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, ఇటు మన్మాడ్ మీదుగా ప్రయాణిస్తుంది. అదే కనుక ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు నిజామాబాద్ నుండి బోధన్, ఈ ముఖేడ్, జల్కోట్, లాతూర్ రోడ్, ఇటు ఉస్మాన్బాద్, ఇటు నుంచి ఇటు వెళ్ళి పూణే మీదుగా ఇలా ముంబై వెళ్ళొచ్చు. అంటే నేను దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఇటు నడపొచ్చు అని చెప్పటం లేదు, అంటే ఆ ట్రైన్ ఈ రూట్ లో వెళ్తుంది. సో ఈ లైన్ వేస్తే అప్పుడు ఇది ఇంకో ఆల్టర్నేట్ రూట్ అవుతుంది. అంటే ముఖ్యంగా నిజామాబాద్ నుండి ఇటు ముంబై వెళ్ళటానికి ఒక ఆల్టర్నేట్ రూట్ అనేది ఏర్పడినట్లు అవుతుంది. అదేవిధంగా షార్ట్ కట్ రూట్ కూడా అవుతుంది ఈ రైల్వే లైన్ కనుక నిర్మాణం జరిగితే. ప్రెసెంట్ అయితే నిజామాబాద్ నుండి ముంబై వెళ్ళాలంటే ఇలా ప్రయాణించాల్సి వస్తుంది, ఇలా ప్రయాణించి వెళ్ళాలి, లేదా ఇటు పర్బని వెళ్ళి మళ్ళీ పర్బని నుండి ఇటు లాతూర్ రోడ్ వచ్చి ఇలా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఇక సికింద్రాబాద్ వెళ్ళి ఇలా వాడి మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. సో ఈ రైల్వే లైన్ ఏర్పడితే ఒక ఆల్టర్నేట్ రూట్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇటు కరీంనగర్ నుండి కూడా మనకి ముంబైకి ఒక ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ కరీంనగర్ నుండి ఇటు జగిత్యాల, నిజామాబాద్, నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, మన్మాడ్ నుండి ఇలా ప్రయాణిస్తుంది ముంబైకి. అదే కనుక ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు కరీంనగర్ నుండి ఇటు నిజామాబాద్, బోధన్, లాతూర్ రోడ్, కుర్దువాడి మీదుగా ఇటు పూణే ముంబైకి కూడా ఒక రైల్ని నడపొచ్చు. సో అంటే ఇది కూడా ఒక అంటే ఈ రూట్తో కంపేర్ చేస్తే ఇది షార్టెస్ట్ రూట్ అవుతుంది. అంటే ఇటు నాందేడ్, ఔరంగాబాద్, మన్మాడ్ మీదుగా ప్రయాణించి ముంబై చేరుకోవడం కంటే ఇటు ఇప్పుడు కరీంనగర్ నుండి ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది కదా, సో ఆ రూట్ కంటే ఈ రూట్ షార్ట్ కట్ రూట్ అవుతుంది. సో అంటే ఈ రైల్వే లైన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఈ బోధన్ టు లాతూర్ రోడ్ రైల్వే లైన్ ని నిర్మించడం వల్ల. అదేవిధంగా ఇటు లాతూర్ రోడ్ వరకు కూడా లేదా లాతూర్ వరకు కూడా ఇటు ముంబై నుండి ట్రైన్ ఉండేది. సో ఆ ట్రైన్ ని రీసెంట్ గాను 2-3 ఇయర్స్ బ్యాక్ ఇటు బీదర్ వరకు పొడిగించారు. అంటే బీదర్ టు ముంబై నడుస్తున్నట్లుంది ఆ ట్రైన్. సో అలా కొన్ని ట్రైన్స్ ని ఇప్పుడు లాతూర్ వరకు నడుస్తున్న రైళ్లను కానివ్వండి, లేదా లాతూర్ రోడ్ వరకు నడుస్తున్న రైళ్లలో కొన్ని రైళ్లను ఇటు నిజామాబాద్ వరకు కూడా పొడిగించవచ్చు. అంటే నిజామాబాద్ వరకు పొడిగిస్తే అవి ఇటు బోధన్ మీదుగానే ప్రయాణిస్తాయి. అంటే నిజామాబాద్ ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఏమైనా కరీంనగర్ నుండి ఇటు కొత్త రైలు, అంటే కరీంనగర్ టు పూణేకి కొత్త రైలు వేయొచ్చు, ఇంకా పూణే కాకుండా ఇలా కూడా ప్రయాణించండి, ఇటు మిరాజు, కొల్హాపూర్ కూడా ఇటు నుంచి ఒక ట్రైన్ నడపచ్చు. అంటే ఇటు నిజామాబాద్ నుండి కానివ్వండి, ఇటు కరీంనగర్ నుండి కానివ్వండి, సో ఇలా ఒక ట్రైన్ నడు, ఇటు ఒక రైల్ కనెక్టివిటీ ఉంది ఇటు మిరాజ్ వరకు, సో ఇలా చేరుకోవచ్చు, ఇటు కొల్హాపూర్ కూడా చేరుకోవచ్చు. అంటే ఈ రైల్వే లైన్ లేదనుకోండి ఇప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం లాంగ్ రూట్. అంటే ఇప్పుడు ఈ కొల్హాపూర్ సైడ్ వెళ్ళాలంటే ఇటు సికింద్రాబాద్ వచ్చి ఇటు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఇటు పర్బని వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా ప్రయాణించి వెళ్లాల్సి వస్తుంది. అదే ఈ బోధన్ బీదర్ సారీ బోధన్ లాతూర్ రోడ్ రైల్వే లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, చాలా షార్టెస్ట్ రూట్స్ అనేవి ఏర్పడతాయి. సో దీనికి సర్వే జరిగింది కానీ ఆ తర్వాత ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రైల్వే లైన్. సో ఈ బోధన్ బీదర్ రైల్వే లైన్ కూడా చాలా ఉపయోగకరమైన రైల్వే లైన్. సో ఈ తెలంగాణలో ఉన్న నారాయణ్ ఖేడ్ మరియు బానస్వాడికి రైల్ కనెక్టివిటీ వస్తుంది ఈ బోధన్ బీదర్ రైల్వే లైన్ ని నిర్మిస్తే కూడా. ఇంకా బోధన్ రైల్వే స్టేషన్ నుండి ఉన్న ట్రైన్స్ వివరాల్లోకి వెళ్తే, బోధన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు 3 ఉన్నాయి. బోధన్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు ఏవీ లేవు, ఎందుకంటే బోధన్ రైల్వే స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అవటం వల్ల ఈ 3 రైళ్లు పాసింజర్ రైళ్లే. ఈ 3 రైళ్లు వచ్చేసి నిజామాబాద్ బోధన్ పాసింజర్ ట్రైన్. ఈ ట్రైన్ బోధన్కి వచ్చేసి ఉదయం 7:25 చేరుకుంటుంది. మీర్జాపల్లి బోధన్ పాసింజర్ ఈ ట్రైన్ వచ్చేసి సాయంత్రం 6:45 బోధన్కి చేరుకుంటుంది. కాచిగూడ బోధన్ పాసింజర్ ఈ ట్రైన్ నైట్ 10:45 బోధన్కి చేరుకుంటుంది. ఇంకా బోధన్ నుండి ఈ ట్రైన్లు ఏ సమయాల్లో బయలుదేరుతాయంటే, మహబూబ్ నగర్కు ఒక పాసింజర్ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ ఉదయం 5:00 బోధన్లో బయలుదేరుతుంది. మీర్జాపల్లికి ఒక పాసింజర్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ వచ్చేసి 7:55 బయలుదేరుతుంది బోధన్లో. బోధన్ నుండి నిజామాబాద్కు ఒక పాసింజర్ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ వచ్చేసి సాయంత్రం 7:40 బయలుదేరుతుంది. ప్రస్తుతం ఈ రైళ్లు ఏవి నడవడం లేదు కరోనా కారణంగా.
సో బోధన్ నుండి ప్రజెంట్ ట్రైన్స్ ఏమీ లేవు. మీరు ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే నిజామాబాద్ వెళ్ళి అక్కడ నుండి ప్రయాణించవచ్చు. బోధన్ రైల్వే స్టేషన్ గురించి కొంతమంది ప్రయాణికులు తెలియజేసిన వివరాల్లోకి వెళ్తే, శ్రీకాంత్ బోధన్ బీదర్ రైల్వే లైన్ క్లియర్ చేస్తే బాగుంటుంది, బనస్వాడి ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. రామ్, నేను 6వ తరగతిలో నిజామాబాద్ నుండి బోధన్ సైన్స్ ఫెయిర్కి సైకిల్ మీద వెళ్ళాను. డియర్ టెక్ చైతు, ఐ హావెంట్ ట్రావెల్డ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈగర్లీ వెయిటింగ్ టు హియర్ అబౌట్ బోధన్. అరుణ్ కుమార్, బోధన్ బీదర్ న్యూ రైల్వే లైన్ ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ సర్వే కూడా కంప్లీట్ అయింది ఇన్ 2015. ది లైన్ పాసెస్ ఫ్రమ్ బానస్వాడి పిట్లాం. సో దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ విషయం కాడు మంచి జుంబా గారు తెలియజేశారు. రాజు వెంకట్, నిజామాబాద్ బోధన్ బోధన్ మీర్జాపల్లి పాసింజర్కి 3 కోచెసే ఉంటాయి. ఇందూర్ టెక్ వరల్డ్, బోధన్ బీదర్ బోధన్ లాతూర్ రోడ్ బోధన్ మెదక్, ఈ 3 లైన్స్ నా డ్రీమ్ ప్రాజెక్ట్స్. మై ఫస్ట్ ప్రిఫరెన్స్ టు బోధన్ బీదర్ రైల్వే లైన్. సో చాలామంది ముందుగా బోధన్ బీదర్ రైల్వే లైన్ నిర్మిస్తే బాగుంటుంది అని కామెంట్ చేశారు. ఏసియాస్ బిగ్గెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ బోధన్లోనే ఉంది. వావ్, మై గ్రాండ్ పేరెంట్స్ టౌన్ ఈజ్ బోధన్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బోధన్. బోధన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది షుగర్ ఫ్యాక్టరీ. నితిన్, ఇట్ ఈస్ ఏ టౌన్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ దిస్ రైల్వే లైన్ గోస్ ఓన్లీ 1 ప్లాట్ఫామ్ విత్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ 10 కోచెస్. హాల్టింగ్ ట్రైన్స్ ఆర్ 0, ఆరిజినేటింగ్ ట్రైన్స్ 1. ఈ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అభిరామ్ తెలియజేశాను. బానస్వాడీలో స్టేషన్ కన్స్ట్రక్ట్ చేస్తే ట్రైన్స్ కోసం కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళే వారు ప్లీజ్ కన్స్ట్రక్ట్ రైల్వే స్టేషన్. నితిన్, బీదర్ టు బోధన్ లైన్ శాంక్షన్ అయితే నిజామాబాద్ నుండి కర్ణాటకకి త్వరగా చేరుకోవచ్చు. సో ఇవి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, ఇవి నాని తెలియజేశారు. ఇవి బోధన్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.